పెచ్చిలూడిపోయి మౌనిక ప్రాణాలను బలి తీసుకున్న ఉదంతాన్ని మరచిపోకముందే ఇప్పుడు రసూల్పురాలో మరో లోపం వెలుగులోకి వచ్చింది. అమీర్పేట్ మెట్రో రైల్ స్టేషన్లో పెచ్చులు ఎలా ఊడిపోయాయో అచ్చం, అలాగే రసూల్పురాలో కూడా మెట్రో స్టేషన్లో పిల్లర్ పెచ్చులు ఊడిపోయింది. అయితే అమీర్పేట్లో ఊడిపడ్డ పెచ్చులు మౌనిక ప్రాణాలను బలి తీసుకుంటే రసూల్పురాలో అలాంటి దారుణమేమీ జరగలేదు. చూడండి, స్పష్టంగా కనిపిస్తోంది. రసూల్పుర స్టేషన్ బోర్డు రాసి ఉన్న చోట సిమెంట్ పెచ్చు ఊడిపోయింది, మరో చోట పిల్లర్ చుట్టూ కూడా పెచ్చులు ఊడిపోయాయి. భాగ్యనగరానికి మణిహారం అనుకున్న మెట్రో ఇప్పుడు సామాన్యుల పాలిట యమపాసంగా మారుతోందా? నిర్మాణంలో లోపాలు మరిన్ని ప్రమాదాలకు కారణాలుగా మారబోతున్నాయంటే తాజా ఉదంతం అవుననే సందేహాన్ని కలిగిస్తుంది. పెచ్చులూడి మౌనిక ప్రాణాన్ని బలిగొన్న ఉదంతాన్ని చూస్తుంటే పిల్లర్లలో ఉన్న బలహీనత బయటపడిందనే చెప్పాలి. ఈ ప్రమాదాలు ఇప్పటితోనే ఆగిపోతాయా, మరింతమందిని బలి తీసుకుంటాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుందని చెప్పాలి. ఇంతకీ మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడిపోవడానికి కారణం ఏంటి? హడావిడిగా నిర్మాణం చేయడమా, లేక నిర్మాణంలో మొదటి నుంచి లోపాలు ఉండడమా? అనేకసార్లు సాంకేతిక సమస్యలతో మెట్రో రైళ్లు నిలిచిపోయిన ఉదంతాలున్నాయి. రోజు లక్షలాది మంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్తున్న మెట్రో రైల్ బ్రిడ్జిలు ఇంత బలహీనంగా ఉన్నాయంటే భయపడక తప్పని పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మౌనిక ప్రాణాలు పోతే గానీ ఈ లోపాలు బయటపడలేదని అర్థమవుతుంది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావిడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించడం మొదటి కారణంగా చెప్పొచ్చు. ప్రీకాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సెగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్టంగా మూసివేయకపోవడం రెండో కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం, మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్లు వనకడం, షేక్ అవ్వడం కూడా ఈ పెచ్చులుడ్డానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణానికి, దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్కి మధ్య పటిష్టంగా లేక ఇంకో కారణంగా చెప్పొచ్చు. అంతేకాదు, మెట్రో ట్రాక్ల వల్ల అనేక లోపాలు, సమస్యలు ఇప్పటికే బయటపడ్డాయి. నడుస్తున్న రైళ్లు మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో మెట్రో కారిడార్ల నుంచి రోడ్లపైకి నీళ్లు జారడం, అవి రోడ్డు మీద వెళ్లే పబ్లిక్ మీద పడిపోతున్న ఉదంతాలు ఉన్నాయి. మెట్రో పిల్లర్స్ ఉన్న చోట రేడియం ఇండికేటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ఫలితమే ఇప్పుడు మెట్రో రైలు బ్రిడ్జ్ కింద పెచ్చులుడి మౌనిక అనే అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావిడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించడం మొదటి కారణంగా చెప్పొచ్చు. ప్రీకాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సెగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్టంగా మూసివేయకపోవడం రెండో కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర ఇంకా నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం మరో కారణంగా చెప్పొచ్చు. మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్లు వనకడం, షేక్ అవ్వడం కూడా ఈ పెచ్చులుడ్డానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణానికి, దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్కి మధ్య పటిష్టంగా లేకపోవడం ఇంకో కారణంగా చెప్పొచ్చు. అసలు మెట్రో సేఫేనా? నిన్నటి ఘటన తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? హైటెక్ సిటీ నుంచి మా ప్రతినిధి శ్రావణి మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రావణి, అక్కడ ఉన్న పబ్లిక్ ఏమంటున్నారు? పెచ్చులు ఊడిపడి ఒక మహిళ మృతి చెందింది, అక్కడ ప్రయాణికులు ఏం చెప్తున్నారు ఈ ఘటన తర్వాత? మేము హాయిగా ప్రశాంతమైన జర్నీ చేయడానికి మెట్రో ఎక్కుతున్నాం, కానీ మెట్రో పిల్లర్స్
కిల్లర్స్ గా మారుతున్నాయనే ఒక క్వశ్చన్ మార్క్ ని వాళ్ళందరూ రేజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా నిన్న ఈవినింగ్ చోటు చేసుకున్న ఇన్సిడెంట్ తో నగర వాసులందరూ కూడా కొంత భయభ్రాంతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎన్నో ఆ పిల్లర్స్ ని కలుపుకొని ప్రయాణం చేస్తున్న ఈ మెట్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టాము. దాదాపు మా కన్స్ట్రక్షన్ కి ఎక్కడా ఎలాంటి ఢోకా లేదు. 100 ఏళ్ల పటిష్టతతో మెట్రో నిర్మాణం చేపడుతున్నాము అని గతంలో ఎల్ఎన్టీ సంస్థ చెప్పడం జరిగింది. ఒక్కసారి కాదు, గతంలో కూడా 2 కార్మికులు చనిపోయారు. ఎస్ఆర్ నగర్ లో అయితే ఇనుప చువ్వలు పడి ఒక కార్మికుడు చనిపోయిన అప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. కన్స్ట్రక్షన్ ఉన్న మెట్రో స్టేషన్ పక్కన పెడితే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎక్కడైతే రవాణా జరుగుతుందో సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది నగరవాసులు మెట్రోని యూజ్ చేసుకొని ఐటీ కారిడార్కి వస్తూ ఉంటారు, లేదంటే నగరం శివార్ల ప్రాంతాలకే ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ అవి ఎంతవరకు సేఫ్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదేమో, అవి సేఫ్గా లేవేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము నగర వ్యాప్తంగా కూడా అనేక కారిడార్స్లో మెట్రో స్టేషన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి డొల్లతనం అయితే కనిపిస్తోంది. కన్స్ట్రక్షన్లో కొంత లోపాలు జరిగాయి, ఆ లోపాల వల్లనే అనేక పెచ్చులోడి కింద పడుతున్నాయి. చిన్న చిన్న పెచ్చులే కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం తీయటానికి అంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మెట్రో అనేది చాలా ఎత్తులో ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా హైట్లో చేశారు హైదరాబాద్లో. ఎక్కడ చూసుకున్నా కూడా చాలా ఎత్తులో ఉండటం వల్ల ఒక్కసారిగా పైనుంచి చిన్న ఒక పైకప్పు పడినా కూడా, ఒక రాయి పడినా కూడా స్పాట్ డెడ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే, దాదాపు 9 నుంచి 12 అడుగుల ఎత్తుపై నుంచి ఒక్కసారిగా తలపై పడటంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అని మనకు కనిపిస్తోంది. సో సెగ్మెంట్స్ వైజ్గా చూసుకుంటే ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్ మధ్యలో ఏదైతే బూస్టప్ చేయాలో అది కాంక్రీట్ కలిపే టైంలో దాన్ని పేస్ట్ చేసే క్రమంలోనే లోపాలు జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఇల్లు కడుతున్నాము అంటే మనం కన్స్ట్రక్షన్కి సంబంధించిన ముడి పదార్థాలు కావచ్చు, దానికి సంబంధించిన అనేక మిశ్రమాన్ని అక్కడే తయారు చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. కానీ మెట్రో విషయానికి వస్తే ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రోడ్లు చిన్నవిగా ఉండటం వల్ల మియాపూర్ లేదా ఉప్పల్లో ఉన్న మెయిన్ ఏరియాస్లో వీటికి సంబంధించి పిల్లర్స్ మాడిఫై చేయడం కానీ సెగ్మెంట్స్ని తయారు చేయడం కానీ చేశారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద లారీస్లో తీసుకొచ్చి ఇక్కడ అమర్చారు. సో ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి సెగ్మెంట్ మధ్యలో అటాచ్ చేసే క్రమంలో ఏర్పడ్డ ఖాళీల నుంచే ఎక్కువగా ఇవి బయటకు వస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. సో అక్కడ కాంక్రీట్ మిశ్రమాన్ని సెగ్మెంట్స్లో సరిగా అమర్చకపోవటం వల్లనే అవి పెచ్చులోడి కింద పడుతున్నట్టు మనకు కనిపిస్తోంది. మెట్రో కారిడార్ ఫస్ట్ సెగ్మెంట్ 17లో కంప్లీట్ చేసుకుంది, 18లో 2వది కంప్లీట్ చేసుకుంది, ఇంకొకటి 72 కిలోమీటర్లకు గాను ఇంకో 15 కిలోమీటర్ల రవాణా ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ క్రాక్ కనిపిస్తోంది మనకు, అక్కడ గోడకి గోడకి మధ్య ఉన్న ఒక క్రాక్ని మనం విజువల్స్లో చూడొచ్చు. కొత్త కన్స్ట్రక్షన్, చాలా వేగవంతమైన ప్రాజెక్ట్గా దీన్ని మనం చెప్తూ ఉంటాము. అందరికీ అవైలబుల్గా వస్తోంది మెట్రో అంటే చాలా ఈజీ అండ్ తొందరగా అయ్యే ట్రావెల్ అని చెప్పి సంతోషపడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం ఎక్కడో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎల్ఎన్టీ సరైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని అధికారులందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక హెచ్ఎంఆర్ఎల్ పరిధిలో ఇది ఉంటుంది హైదరాబాద్ మెట్రో అంతా కూడా, అధికారుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవటం కాకుండా శాశ్వతంగా ఒక పరిష్కార చర్య దీనికి తీసుకోవాలని చెప్పి, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి ఇది. పెచ్చులూడిపోయి మౌనిక ప్రాణాలను బలి తీసుకున్న ఉదంతాన్ని మరచిపోకముందే ఇప్పుడు రసూలుపురాలో మరో లోపం వెలుగులోకి వచ్చింది. అమీర్పేట్ మెట్రో రైలు స్టేషన్లో పెచ్చులు ఎలా ఊడిపోయాయో అచ్చం అలాగే రసూలుపురాలో కూడా మెట్రో స్టేషన్లో పిల్లర్ పెచ్చులూడిపోయింది. అయితే అమీర్పేటలో ఊడిపడ్డ పెచ్చులు మౌనిక ప్రాణాలను బలి తీసుకుంటే రసూలుపురాలో అలాంటి దారుణమేం జరగలేదు. చూడండి, స్పష్టంగా కనిపిస్తోంది రసూల్పుర స్టేషన్ బోర్డు రాసి ఉన్న చోట సిమెంట్ పెచ్చు ఊడిపోయి ఉంది, మరో చోట పిల్లర్ చుట్టూ కూడా పెచ్చులు ఊడిపోయి కనిపిస్తున్నాయి. ఇక రసూల్పుర స్టేషన్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వరి అందిస్తారు. ఈశ్వరి, నిన్న అమీర్పేట్ ఇవాళ రసూల్పుర మరి పెచ్చుల రూపంలో ప్రమాదాలు దూసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది, అధికారులు ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? రసూల్పురలో సిచ్యువేషన్ ఏంటి? అది నిజంగా చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది.
సాధారణంగా హైదరాబాద్ మెట్రో అనేది భాగ్యనగరానికే తలమానికమని చెప్పుకోవాలి. కట్టి 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది, అప్పుడే ఇన్ని లోపాలని నగరవాసుల్ని భయాందోళన గురి చేస్తున్నాయి. మ్యానుఫ్యాక్చర్ లోపమా, అధికారుల నిర్లక్ష్యమా, నాణ్యత లోపమా, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. మనం చూస్తే ఖచ్చితంగా నాణ్యత లోపం అనే మనకి కనిపిస్తుంది. ఎస్, ప్రస్తుతం మనం ఖచ్చితంగా రజుల్పూరాలోనే ఉన్నాము. రజుల్పురం మెట్రో స్టేషన్ ఏదైతే రజుల్పురా మీకు కనిపిస్తుందో బోర్డు, దాని పక్కనే మనకు కనిపిస్తుంది పెద్ద పెచ్చు. అంటే నిన్న అమీర్పేటలో పడిన దానికంటే ఇంకా పెద్ద పెచ్చు ఇక్కడ పడిపోయిందనే చెప్పుకోవాలి. కానీ ఆ టైంలో ఇక్కడ ఎవరు లేకపోయి ఉండొచ్చు, కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు. బట్ ఆ టైంలో ఎవరైనా ఉంటే ఇంకా అమీర్పేట జరిగిన సంఘటన కంటే ముందే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే ఆందోళన కూడా మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే కూడా మనం చూడొచ్చు, ఏదైతే మెట్రో ట్రైన్ వెళ్తుందో ఆ ట్రాక్ పక్కనే కూడా ఆ ఎడ్జెస్ మొత్తం కూడా మొత్తం చిలుము పట్టినట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని కొంచెం గోడలు కూడా ఊడిపోయినట్లు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. దాని పైననే కూడా మెట్రో ట్రైన్ వెళ్తుంది, దాని అదుర్లకు కూడా మొత్తం ఊడి ఉండొచ్చు అని కూడా ఒక పక్క అంచనాలు వేసుకుంటూ వస్తున్నారు. దాని కింద మనం చూస్తే C1305 మెట్రో పిల్లర్ ఏదైతే ఉందో మనం మొత్తం గమనించవచ్చు. యాజ్ ఇట్ ఈస్ లేయర్ లాగా మొత్తం ప్యాచెస్ ఊడిపోయిందో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికీ మనం గమనిస్తే మెట్రో అధికారులు కనీసం జరిగినప్పటి నుంచి దీన్ని గమనించారో లేదో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం దాని మీద ఎటువంటి ప్యాచెస్ కూడా వేయలేదు. ఏదైతే మనం దీన్ని గమనిస్తే ఇవన్నీ కూడా ముందుగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడికి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయరు వీటిని, ఇవి మొత్తం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తూ ఉంటారు. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అతుకులలో లోపం అయి ఉండొచ్చు అని కూడా దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాబట్టి సరిగా అతుక్కొని ఉండవు, అందుకే ఇది పడిపోతుందని కూడా చెప్తున్నారు. నిన్న అమీర్పేటలో జరిగిన సంఘటన కూడా చూసుకుంటే అది వర్షం పడి తడిచి మాత్రం అయితే ఖచ్చితంగా పడలేదు. దాదాపు ఎన్నో రోజుల నుంచి కూడా కొంచెం 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 కొంచెంగా ఊడుతూ నిన్న ఒక్కసారిగా అది కింద పడిపోయింది. అదే టైంలో భారీ వర్షం కూడా ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా భారీ వర్షం కారణంగా పడిపోయిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు హైదరాబాద్ మెట్రో అంటే 72 కిలోమీటర్ల మొత్తం కూడా విస్తరించి ఉంది. ఇప్పటికీ 56 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది. అలాగే మొత్తం చూసుకుంటే 56 కిలోమీటర్లలో మనం చూస్తున్నవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా కనిపించని లోపాలు ఇంకా ఎన్నున్నాయి అనే నగరవాసులు ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకోవాలి. మనం ముఖ్యంగా చూసుకుంటే రజుల్పురా అనేది బేగంపేట మెట్రో భవన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాని పక్కనే ఈ రజుల్పురా ఉంటుంది. అట్లాంటి దీంట్లోనే దీని లోపాలను ఐడెంటిఫై చేయలేదంటే ఇంకా లోపల ప్రాంతాలు ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అనేది కూడా నగరవాసుల్ని భయానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నాణ్యత లోపమే క్లియర్గా కనిపిస్తోంది. మౌనిక మరణం మనల్ని హెచ్చరిస్తుంది. మెట్రో రైల్ ట్రాక్ నిర్మాణంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది. మెట్రో స్టేషన్లతో పాదచారులకు కొత్త షెల్టర్ ఏర్పడిందనే నమ్మకాన్ని చంపేస్తుంది. లైఫ్ కోసం ఎన్నో గోల్స్ పెట్టుకున్న మౌనిక జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలు కనింది. అందుకే పెళ్లి తర్వాత కూడా తన చదువును కొనసాగిస్తుంది. ఎప్పట్లాగే కూకట్పల్లి నుంచి అమీర్పేట్కి కోచింగ్ కోసం వచ్చిన మౌనిక మెట్రో స్టేషన్లోనే తన ప్రాణాలు పోతాయని ఊహించలేకపోయింది. మెట్రో ఎంతో భద్రం, మెట్రో ఎంతో సురక్షితం అని చేసిన ప్రచారం అంతా ఉత్త పబ్లిసిటీ అని మౌనిక మృతితో తేలిపోయింది. చూడండి, ఇది మౌనిక ఆఖరి చూపు. చూడండి, ఇది మౌనిక ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పటి ఆఖరి వీడియో క్లిప్. తన ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజ్లోనే కుటుంబ సభ్యులకు చివరిగా కనిపించింది మౌనిక. ఆ తర్వాత ఇంటికి ఆమె మరణ వార్త చేరింది. కోచింగ్ కోసమని వచ్చిన మౌనిక ఎప్పట్లాగానే అమీర్పేటలోని మెట్రో రైల్వే స్టేషన్లో నిల్చుంది. కానీ ఆమె కోసం మృత్యువు ఎదురు చూస్తున్నట్లు ఆమె నిల్చున్న చోటనే పిల్లర్ పెచ్చులూడిపడింది. నేరుగా వచ్చి మౌనిక మీద కూలిపోయింది. అంతే, అమాయకురాలు మౌనికకి అదే ఆఖరి క్షణమైంది. ఎవరు ఇస్తారు చెప్పండి? బలంగా పటిష్టంగా నిర్మించిన మెట్రో రైల్వే స్టేషన్ పెచ్చులు ఊడి కూలిపోతుందని ఎవరు కలగంటారు చెప్పండి? మెట్రో రైల్ హైదరాబాద్కి మొదలైన 2 సంవత్సరాలకే ఇంతలా పగుళ్లు పడుతుందని ఎవరు ఊహిస్తారు? నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను భాగ్యనగరంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తీసుకెళ్తున్న మెట్రో రైల్ స్టేషన్ ఇంత బలహీనంగా ఉందని ఎవరు జాగ్రత్త పడతారు చెప్పండి? మౌనిక కూడా నమ్మింది. అందుకే మెట్రో స్టేషన్లోకి వెళ్ళింది. చివరకు అక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పెచ్చులు ఊడి మౌనికపైన పడ్డంతోనే గమనించిన స్థానికులు మౌనికను ఆసుపత్రికి తరలించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక ప్రాణాలను కోల్పోయింది. ఇప్పుడు మౌనిక డెడ్ బాడీ గాంధీ ఆసుపత్రిలోని మార్చరీలో ఉంది. అన్యాయంగా చనిపోయిన మౌనికను గుర్తు చేసుకుని ఆమె కుటుంబం బోరున విలిపిస్తోంది. ఈ కష్టం ఎవరికీ రాకూడదనే బాధ అందరినీ దుఃఖసాగరంలో ముంచెత్తుతోంది. మీరే చెప్పాలి, నేను ఎన్ని దినాల్లో కూడా చెప్పండి కాదు. వర్షం పడుతుందని మెట్రో రైల్వే స్టేషన్లోకి వెళితే ఏకంగా ప్రాణమే పోయిందంటుంది మౌనిక స్నేహితురాలు లిఖిత. ఊహించని విధంగా జరిగిన ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెబుతోంది. తన కళ్ళ ముందే మౌనిక నేల కూలిపోయిందని విలపిస్తుంది లిఖిత. కుకట్పల్లి నుండి మెట్రో ఎక్కిచ్చారు అమీర్పేటలో దిగినాం. దిగిన తర్వాత వర్షం పడుతుందని అక్కడ వెయిట్ చేసినాం. ఒక చిన్న పెద్ద రాయి పడింది పైకి వెళ్ళి ఒక్కసారి సడన్గా. ఒక్క మెట్రో ఎవరు కూడా రాలేదు, ఎవరు పట్టించుకోలేరు. హాస్టల్ కోసం అని వచ్చాము. స్మార్ట్లో వెంటనే హాస్పిటల్ తీసుకొని పోయినాం, జాయిన్ చేశాము అక్కడ.